ఓం నమో వెంకటేశాయ. తిరుమల దేవదేవునికి ప్రతినిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక సంబరం సాగుతూనే ఉంటుంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్న ప్రసిద్ధి సంతరించుకున్న తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగే ఎన్నో ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైనది జ్యేష్ఠాభిషేకం. దీనినే అభిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి పూర్తి అయ్యేలా 3 రోజుల పాటు కన్నుల పండుగ జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేకాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో తిలకిద్దాం. ओम निरुपम गुण सिंधु नित्य लक्ष्मी समेतः निखिल निगम वेद्यो निस्तुलो वेंकटेशः निज चरण समर्चा सक्त भक्तौ घरक्षी निवसतु हृदये मे स्वांघ्रि भक्तिं वितन्वन् हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासम् मंदस्मितं मकरकुंडलचारुगंडं बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेंकटेशमजमात्मनि भावयेहं. ఈరోజు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ దేవాదిదేవుడు వెంకటేశ్వరుని యొక్క జ్యేష్ఠాభిషేక మహోత్సవ కార్యక్రమాలు వైఖానస ఆగమ శాస్త్రానుసారం సంకల్పించబడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానమందు కార్యనిర్వహణాధికారిగా ఉన్నటువంటి ఆ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఈ సమస్త లోకము కూడా చక్కగా నిరంతరము కూడా సమృద్ధిగా వనరులు పంచభూతాలు సహకరిస్తూ ఈ మానవాళి తరించాలనేటువంటి ఒక సంకల్పము ఆ కార్యనిర్వహణాధికారిగా వారు జ్యేష్ఠాభిషేకానికి నిర్వర్తిస్తున్నటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరము కూడా జ్యేష్ఠమాసమందు జ్యేష్ఠ నక్షత్రమునకు పూర్తయ్యే విధముగా జ్యేష్ఠాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఖానస భగవత్ శాస్త్రం తెలియజేస్తోన్నది. ఆ ఆగమ శాస్త్ర సంప్రదాయాలను సిద్ధాంతాలను అనుసరించి జ్యేష్ఠమాసమందు నిర్వహించేటువంటి విశేషమైనటువంటి ఉత్సవ వైభవమే ఈ జ్యేష్ఠాభిషేక కార్యక్రమం. ఇందులో స్వామివారికి 108 కలశముల పుణ్య తీర్థ స్నాపన విశేషంగా నిర్వర్తించబడుతుంది. ఈ 3 రోజుల పాటు స్వామివారికి అలంకరించి నిరంతరము అలంకరించి ఉండేటువంటి కవచాన్ని విముక్తి చేసి కవచమందు దోషములు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని ఆ తిరిగి స్వామివారికి 3వ రోజున కవచాన్ని సమర్పించేటువంటి దర్శనం. చూడండి, ఆ స్వామివారి దివ్య మంగళ విగ్రహ దర్శనం. ఆయన్ని చూస్తూ ఉంటే చిదచిద్విశిష్టుడు, సృష్టి స్థితి లయ కారకుడు, సృష్టికర్త, సృష్టి ఉపసంహర్త అయిన ఆ దేవాదిదేవుడు వెంకటేశ్వరుని యొక్క జ్యేష్ఠాభిషేక సంకల్పము ఆగమ శాస్త్రానుసారముగా వైభవముగా ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆ ఇప్పటికే భక్త సంకల్పము మరి కాసేపట్లో చక్కగా వినిపిస్తారు. సమస్త భక్తజనులకు కూడా ఈ సంకల్పం పలికినట్లయినా వారందరికీ కూడా ఆ స్వస్వ కామ్యములు నెరవేరి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ ప్రీతిపాత్రులవుతారు. అటువంటి భక్త సంకల్పము జరుగుతోన్నది. ఆ స్వామివారి జ్యేష్ఠాభిషేకానికి అంతా సిద్ధంగా ఉన్నది. కలిశ స్నపనలకు కలిశములన్నీ సిద్ధము గావించారు, సంకల్పము చేశారు. అంకురార్పణ గావించారు। ఆ లక్షణంగా స్వామివారి యొక్క ఆ కలిశాలన్నిటిలో ఉన్నటువంటి సమస్త జలాలు శుద్ధి పొందాలనేటువంటి విషయమును నిర్వర్తించారు। పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు। స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమానికి పూర్వము ఆ కలిశాలలో ఉన్నటువంటి జలాలకు పూజా కార్యక్రమం కూడా నిర్వర్తించబోతారు। ఆ సంకల్పాన్ని మీరు కూడా పలకండి। ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి మీరు కూడా పాత్రులు కండి। గోవింద 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 శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య అద్య బ్రహ్మణః బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే జంబోద్వీపే भारतवर्षे भारतवर्षे भरतखंडे भरतखंडे शकाब्दे शकाब्दे मेरोः दक्षिणे दक्षिणे पार्श्वे पार्श्वे अस्मिन्ने वर्तमाने वर्तमाने व्यावहारिके व्यावहारिके प्रभावादि प्रभावादि षष्ठी षष्ठी संवत्सराणां संवत्सराणां मध्ये मध्ये विलंबि विलंबि नाम संवत्सरे उत्तरायणे उत्तरायणे ग्रीष्म ऋतौ निजज्येष्ठमासे निजज्येष्ठमासे शुक्लपक्षे शुक्लपक्षे द्वादश्याम द्वादश्याम सुभजितौ भानुवासरे भानुवासरे विशाखा नक्षत्र युक्तायाम शुभ नक्षत्र योगे शुभकरणे एवं गुण विशेषण विशेषण विशिष्टायाम विशिष्टायाम अस्याम अस्याम सुभजितौ श्री भगवदाज्ञया भगवते भगवते कैंकर्य रूपम श्रीमन्नारायण श्रीमन्नारायण प्रीत्यर्थम प्रीत्यर्थम अस्य अस्य देवदेवस्य देवदेवस्य भगवतो भगवतो नारायणस्य नारायणस्य पतेः पतेः पुरुषोत्तमस्य श्री भूमि नीला समेतस्य शेषाचल निवासिनः निवासिनः श्री भूमि नीला समेतस्य समेतस्य श्रीनिवास स्वामिनः अभिधेयक अभिधेयक ज्येष्ठाभिषेक ज्येष्ठाभिषेक अष्टोत्तर शत शत कलश कलश स्नापन कर्मांगम कर्मांगम मम मम अनि మరి చెప్పుకొని భార్య బిడ్డలు పిల్లలు మీరెవరు తెలిసిన వాళ్ళకు మీ మనసులో అనుకోవాల్సిందిగా మీ పేరు గోత్రం మీకు కావాల్సిన వాళ్ళ పేరు గోత్రంతో మనసులో తెలుసుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి। सह कुटुंबानां क्षेम क्षेम धैर्य धैर्य विजय वीर्य वीर्य आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं अभिवृद्ध्यर्थं इष्टकाम्यार्थं सिद्ध्यर्थं धर्मार्थ धर्मार्थ काममोक्ष काममोक्ष चतुर्विध चतुर्विध पुरुषफलावाप्त्यर्थं पुरुषफलाप्राप्त्यर्थं श्रीनिवास श्रीनिवास करुणा कटाक्ष कटाक्ष वीक्षण वीक्षण परिपूर्ण सिद्ध्यर्थं सत्संतान सौभाग्य सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे राजद्वारे सर्व अनुकूल सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्रीनिवासस्वामिनः श्रीनिवासस्वामिनः अभिधेयक अभिधेयक ज्येष्ठाभिषेक ज्येष्ठाभिषेक अष्टोत्तर शत कलश स्नापनं स्नापनं अहम् आचार्य मुखेन कारयिष्ये कारयिष्ये श्रीनिवासार्पणमस्तु श्रीनिवासार्पणमस्तु। చక్కగా సంకల్పాన్ని మనందరం కూడా విన్నాం, పలికాం। చక్కగా మన బంధుమిత్రులు సహకుటుంబము అందరం కూడా క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యాది అష్టైశ్వర్యములు పొంది ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థ సిద్ధిని సాధించుకొనుట కొరకు ఈ అభిషేక కార్యక్రమం మేమందరం కూడా కలిసి లోకక్షేమ సంకల్పంతో స్వామివారికి నిర్వహిస్తున్నాము అని చెప్పి ఆ సంకల్పము వినటం జరిగింది అని సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని చివరికి స్వామివారికే ఆ ఫలితాన్ని అర్పిస్తున్నట్లుగా కూడా ఆ ప్రధాన ఆచార్యుల యొక్క సంకల్పంలో మనకి మన చేత నీ చేత ఇవ్వబడిన ఈ జన్మను नीचेत इव्वबडिन ई शरीरान्नि नीचेत इव्वबडिनटुवंटि ई प्रकृतिनि नीचेत इव्वबडिनटुवंटि समस्त भोगालनु नेनु नाममात्रंगाने ना योक्क पुरुषार्ध सिद्धिनि नेरवेर्चुकोनुटकु उपयोगिंचुकोनि अदि नीयंदे समर्पिस्तानु మోక్షమనేటువంటి స్థానం శాశ్వతం వైకుంఠం పరంలోకం గచ్చతి అనేటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని వైకుంఠంలో దర్శించుకొనుటకు నీయందు చేరడం కోసం నేను సముపార్జించుకున్నటువంటి సకల పుణ్యాన్ని నీకు దారపోస్తానని స్వామివారికే సమర్పిస్తున్నటువంటి ఆ సంకల్పము పూర్తయినది. చక్కగా జీయర్ స్వాములు ఆ స్వామివారి కైంకర్యాలను దగ్గర ఉండి ఎక్కడ సాంప్రదాయాలు తప్పకుండా వైభవంగా ఆ స్వామికి నిరంతర సేవలు వైనంగా జరిగే విధంగా ధర్మకర్తలుగా ప్రథమ పరిచారకులుగా ఆ స్వామివారికి సేవలు అందిస్తూ ఉండగా ప్రధాన అర్చకులు ఆగమ సలహా మండలి సభ్యులందరూ కూడా అక్కడ ఉండి ఆ స్వామి కైంకర్యాన్ని చూస్తూ ఉన్నారు, చేయిస్తూ ఉన్నారు. ఆ స్వామికి ఇప్పుడే తిరుమంజన సేవ ప్రారంభమైంది. పుణ్య కలశాల పూజనం పూర్తయింది, అంకురార్పణం జరిగింది, పుణ్యాహవాచనం జరిగింది, సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు పూజలు జరిగి ఆ అష్టోత్తర శత కలశములు 108 కలశములో ఉన్నటువంటి ఆ తీర్థ స్నానము స్వామివారికి చేయించుట కొరకు పూర్వము ఆ స్వామివారికి ఉపచార సమర్పణం జరుగుతున్నది. ఆ దేవదేవుడి యొక్క పాదములకు పాద్యము, ఆ దేవదేవుడి యొక్క హస్తములకు అర్ఘ్యము, ఆ దేవదేవునికి పుణ్య నదీ తీర్థములతో ఆచమనీయము, ఆ స్వామివారికి చిదచిద్విశిష్టుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క పట్టమహిషి అయినటువంటి శ్రీదేవికి భూదేవికి ఉపచార సమర్పణము. ఎంత సాంప్రదాయంగా బంగారపు ఉద్ధరిణిలో చక్కని వస్త్రములు ధరించి శాస్త్రోక్తమైనటువంటి పద్ధతిలో నిర్వహిస్తున్నటువంటి ఆ సొభగు సోయగమంతా కూడా మనం పరిశీలించి తరించి తృప్తితో ఆర్తితో ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని ఆస్వాదిస్తూ ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహ కృపా విశేషము మాపై ప్రసరించాలనేటువంటి ఒక ఆతృతతో భావనతో మనం ఆ స్వామిని దర్శించినప్పుడు ఆ తృప్తి ఆ ఆనందము ఆ దేవదేవునికి జరుగుతున్నటువంటి సేవలు చూడడం అనేటువంటి ఆ గొప్పతనము ఆ రకమైనటువంటి మనోభావము మన మనస్సులో ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క లీలా విభూతి మనకు అర్థమవుతుంది. ఆ స్వామి గురించి కేవలం మనం ఆ స్వామికి ఏమి జరుగుతున్నది, ఆ స్వామి యొక్క ఆరాధనా పద్ధతులు, ఆ స్వామికి జరిగేటువంటి అభిషేక సేవ వెనక ఉన్నటువంటి ఆంతర్యములు మొదలైనటువంటివన్నీ కూడా మనం గ్రహించాలి. ధూపము ఆ బృహస్పతే అతియదర్యోరహ ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు పరోమాత్రయా బృహస్పతి ఇమే ధూపాయితి ధూపం ధూపయేత్ అని చెప్పి శాస్త్రమందు చెప్తోంది. 3 మంత్రములు ఉచ్చరిస్తూ స్వామివారికి అమ్మవారికి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ మలయప్ప స్వామి కవచరహితంగా ఈరోజు విశేషంగా దర్శనమిస్తున్నారు. ఆయనకి ధూపదానం జరుగుతున్నది, దీప సమర్పణం జరుగుతున్నది. ఆ శుభ్రాజ్యోతిష్ట దేవానామనేటువంటి మంత్రమును ఉచ్చరిస్తూ ఆ అర్చక స్వామి ఆ ప్రధాన ఆచార్య కైంకర్య నిర్వహణ చేయుచున్నటువంటి స్వామి చక్కగా ఆ ఉపచారాలను సమర్పిస్తూ ఉన్నారు. ఇటువంటి విశేషమైనటువంటి అభిషేకము నిరంతరము జరిగేటువంటి అభిషేక కార్యక్రమానికి కొంత భిన్నమైనటువంటిది. చైత్రమాస వైశాఖమాసాది అనేక మాసములలో ఒక్కొక్క విశేషమైనటువంటి సేవ స్వామివారికి ఉన్నది. అందులో జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రం స్వామికి నీరాజనం సమర్పిస్తున్నారు. చక్కగా ఆ దివ్యమంగళ అద్భుతంగా ఆనందదాయకంగా ఆ నీరాజనాన్ని స్వామికి సమర్పిస్తున్నటువంటి తరుణంలో మనం ఆ స్వామి యొక్క వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆ స్వామి లీలా వినోదాలని గుర్తు చేసుకుంటూ ఆ స్వామి మహత్యాన్ని గుర్తు చేసుకుంటూ మనం శరణాగతితో ఆ స్వామివారిని సేవించినట్లయితే ఆ యొక్క అనుగ్రహం మనందరికీ లభించి ఈ విశేష కైంకర్యాలలో మనము కూడా ఆ దృశ్య రూపంలో ఎస్విబిసి ఛానల్ ద్వారా చూసేటువంటి అవకాశం పొందినందుకు ఆనందంతో మనం ఈ సేవా కైంకర్యాలు వీక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తర శతకలశ స్నాపనం ప్రారంభమవుతోంది. అనేక రకాలైనటువంటి జలాలు పుణ్య నదీ తీర్థాలు ఆ కలశములలో నిక్షిప్తం చేసి ఆ కలశములో ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కలశములో ఒక్కొక్క దేవతకు సంబంధించినటువంటి ధ్యానము చేసి పూజలు నిర్వర్తించి వాటికి సంబంధించిన హోమములను కూడా ఇప్పటికే పూర్తి చేయటం జరిగినది. ఆ శక్తివంతంతో నింపినటువంటి శక్తితో నింపిన ఆ కలశములు స్వామివారికి సమర్పించటం ప్రారంభమైంది. వివిధ ద్రవ్యాలు అందులో ఉంటాయి. స్వామివారికి ఈ అభిషేకాన్ని మీరు శ్రద్ధగా వీక్షించాలని గోవిందనామ స్మరణ వీడకూడదని తెలియజేస్తూ ఉన్నాం. तुपारे सर्वाण रूपाण विजयत्यधेरः मालि कृत्वा विवदन यदास्ते रामोस्ताद्यमोदाजः प्रविद्वा प्रतिशस्तस्रः तस्यात्मष्टा वेदधात्रोपमेदे तत्पुरुषस्य विश्वमादानमग्रे वेदामेदं पुरुषं महान्तं आविद्यावर्णं तमसः परस्तात् एवं वेत्वा नवदयः भवदे पत्न्या अहोरात्रे पार्श्वे नक्षत्राणरूपम् अश्विनौ व्यात्तं येषां मनिषाणां परमन्नित्यं विश्वन्नारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमपजेवते हरिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मा परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयते पिवा सर्वं याप्य नारायणः स्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मभाजप्रदेशं हृदयं जाप्य मध्ये महानग्निर्विश्वाग्निर्विश्वतो मुखः अग्रभग्वे भजन्देष्ठन्माहारमजः करेः सन्तापयति स्वं देहमापादतलमस्तकं तस्य मध्ये वह्निशिखा नीलतो यदमध्यस्था विद्युल्लेखे भास्वरा स्वाक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं मेरोपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्मुखं वीर्याणि प्रबोधयः पार्थिवानि विभमेरजागं भायदुत्तरगं सधस्थं विजक्रमाणस्त्रेधोर्गयो विष्णोरराडमधि विष्णो पृष्ठमधि विष्णोश्न्यत्रे विष्णोस्योरधि विष्णो ध्रुवमधि वैष्णवमधि विष्णवे प्रियमभिबाधो अश्यारो यत्र देवयवो मदन्ति रक्षस्य जहि बन्धुरिष्ठा विष्णो पदे परमे मध्वमुत्सः विष्णुस्तव देवीर्याय भगोन भीमः कुचरो गिरिष्ठा अधिक्षियन्ति भुवनानि विश्वात्रया तनुवावृधाना नते महि त्वमन्वश्नुवन्ति देवत्वरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से स्तवेयान वेषज्ञस्य स्थविरस्य नाम अतो देवा अवांगधायतो विष्णु विचक्रमे पृथिव्या सप्तधामभिः विष्णु विचक्रमे त्रिधा निदधे पदं समूढमस्य बाणो सुरे विचक्रमे विष्णुर्कोपा परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुराततं तद्विप्रासो विभन्यवो जाग्रवागुं सस्वनं हृदे यत्परमं पदं हिरण्यवर्णं हरिणीं स्ववर्णरजतस्रजं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोपमावह तां आवह जातवेदो लक्ष्मीमनवगामिने यस्यां हिरण्यं बिम्बेयं कामश्वं पुरुषाणः अश्वपूर्वां रथमह्यां हस्तिनागप्रबोधिने श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्युषदा तां स्वस्मितां हिरण्यप्राकारामार्द्रान्वलन्दे तृप्तां तर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासाय सदाज्वलन्ते श्रियं लोकदेवजष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽभिर्बिल्वः तस्य फलानि तपसानुदन्तु भायान्तरायाश्च बाह्यालक्ष्मीः उपयतु मां देवसखः कीर्तिश्च मुनिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहान् गन्धद्वारां गुहाधरां नित्यवर्धां परेषिणीं सत्यमहीमही पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः अर्दमेन प्रजाभूता मयि सम्भवकर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजं दोष्णेत्थानि चक्रे तवसमे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आराध्याय पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवावः आवह जातवेदो लक्ष्मीं मनपगामिनीं जय धीमहि तन्नो धरा प्रचोदयात् धरायै विद्महे सर्वसिद्धिं धीमहि तन्नो धरा प्रचोदयात् वन्दे श्रवणममृतस्य गोपां पुण्यमस्यानुपशृणोमि वाचम् स्नपत्ने मजोर्यामीति मे नागो हरिषाय जामः विष्णुरुभ्यो विचक्रमे अहिं दिवं पृथिवीमन्तरिक्षं श्रवणयते श्रव यजमानां यज्ञश्लोकं यजमानाय गृह्णति पयस्वधीरन्दिराशानो अस्तु ध्रुवायुजां विष्णुभज्ञघोरास्य शेषाणा सह सूर्या मनोता बृहस्पतिर्मातरिष्वतवायुः सन्धुवाना वात अभिनो गृणन्तु इष्टं हो दिवो धरणः पृथिव्या जगतो विष्णुपात्री मित्रश्यं वरुणः जन्मो भवत्वर्यमा इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो देव प्रत्यक्षं ब्रह्मासि देव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि यतं वदिष्यामि यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु भवतु मां भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः तन्नो मित्रश्यं वरुणः तन्नो भवत्वर्यमा तन्नो इन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो देव प्रत्यक्षं ब्रह्मासि देव प्रत्यक्षं ब्रह्मवादिशं शांति भवतु हरो भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो भगवते नमो वाचस्पतये नमर्षेभ्यो मन्द्रग्रभ्यो मन्द्रपदेभ्यो मामृषयो मन्द्रकृतो मन्द्रपदयः पराधुर्माहमृषि मन्द्रकृतो मन्द्रपदे पराधुर्महेश्वदेवे वाजमध्याशतं शिवमदस्तां जुष्टां देवेभ्यः शर्मभे यो शर्म पृथिवी शर्मविश्वमिदं जगत् तरणं मे प्रजाये वसूनां भूयादुपस्तरणमहं प्रजाये वसूनां भूयादं प्राणापानं मा पादं प्राणापानं मामाहेतं मधुमरिष्ये मधुरविष्ये मधुवक्ष्यामि Om Prabhaye स्वस्ति मान्तया स्वस्त्या स्वस्ति मानसानि प्राणापानो भ्रतुर्मा पातं प्राणापानो मामः शरणं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो राजो दधातु भिरक्तुभिः परिपादमस्मानरिष्टेभिरश्विनादौ भगेभिः अग्निमित्रो वरुणमामहं रामदे सिन्धुः पृथिवी उदात्यो कयानश्चित्र आभुवदूपी सनावृधस्तखा कया सजेष्ठया वृता स्वाभत्यो मदाना मदोहिष्ठो मत्सदन्धसः रोढाजयारोग्य पशो अभिरुणस्य घीनामविताजविदृणा श्रीष्ठ अखिल भुवन जन्मस्तेम बंगादिलीले विनत विविध भूतौरात रक्षैकदीक्षे श्रुति शिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् सेमुषी भक्तिरूपा। एंतटि महद्भाग्यं मनंदरिकी स्वामिवारी योक्क वार्षिक ज्येष्ठाभिषेकान्नि अष्टोत्तर शतकलश स्नपनान्नि इप्पटि वरकू कूडा मनं प्रत्यक्षंगा वीक्षिंचां। पंचगव्य क्षीर घृत मधु दधि अक्षतोदक कुशोदक गंधोदक रत्नोदक जप्योदकालनबडेटुवंटि विविध रकालैनटुवंटि द्रव्यालु आ कलशमुలలో నిక్షిప్తము చేసి ఒక్కొక్క ద్రవ్యము మంత్రపూర్వకంగా వేద మంత్రములు ధ్వనిస్తుండగా శాంతి మంత్రములు ధ్వనిస్తుండగా ఉపనిషత్ మంత్రములు ధ్వనిస్తుండగా స్వామివారికి వినయంగా భక్తిపూర్వకంగా బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు వైఖానస శాస్త్రాన్ని ఆపోసన పట్టినటువంటి మహనీయులు చక్కగా కైంకర్యాలని నిర్వర్తిస్తూ ఉంటే చూసేటువంటి ఒక మహద్భాగ్యం మనకు కలిగింది। మనోవాక్కాయ కర్మలు మానసికంగా స్వామిని ధ్యానిస్తూ వాచికంగా స్వామిని స్తుతిస్తూ మన శరీరంతో స్వామి సేవకు తపిస్తూ మనం ఈ కైంకర్యాన్ని వీక్షించినట్లయితే ఆ కైంకర్య పుణ్య ఫలాన్ని మనము కూడా పొందిన వారమై స్వామి వారి యొక్క సేవలో మనందరం కూడా భాగస్వాముల అయ్యేటువంటి ఒక మహద్భాగ్యం మనందరికీ లభిస్తుంది. చందనాలంకృతుడైనటువంటి ఆ స్వామికి ధూపదానం, చక్కగా పుష్పమాలిక తులసి పత్రమాల సమర్పణము జరిపి అర్ఘ్యపాద్య ఆచమనాదులు సమర్పించి ధూపదానం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆగమ శాస్త్రంలో ఆసన స్వాగతానుమాన పాద్యాచమన పుష్పగంధ ధూపదీప అర్ఘ్యాచమన స్నాన ప్లోత వస్త్రోత్తరీయోపవీత పాద్యాచమన పుష్పగంధ ధూపదీపాచమన హవిపానీయాచమన ముఖవాస బలి ప్రణామ దక్షిణా పుష్పాంజలి ప్రణామ సహిత స్తుతిశ్చేతి ద్వాత్రింశదుపచారాః అని 32 రకాల ఉపచారాలు, ఆసనమని పాద్యమని అర్ఘ్యమని ఆచమనమని ఇలా ప్రతిదీ స్వామివారికి మంత్రపూర్వకంగా సమర్పిస్తూ దివ్య మంగళ నీరాజనాన్ని నక్షత్రహారతిగా పేరుగాంచినటువంటి నీరాజనాన్ని అందించగా ఆ నీరాజనంలో ఉండేటువంటి దేవతని ప్రార్థించి ఆయనకి పుష్పము సమర్పించి ఆ నీరాజనాన్ని చక్కగా 3 సార్లు త్రిభ్రమణ విధానంలో స్వామివారికి సమర్పించడం మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి 3 మార్లు నీరాజనం సమర్పించాలని, మొదటి మారు తద్గ్రామ సమృత్యర్థం రాజారాష్ట్రాభివృత్యర్థం స్థాన యజమాన ప్రభురాజ విజయార్థంచ త్రిప్రదక్షిణం రామజేత్తని నీరాజనాన్ని 3 సార్లు స్వామివారికి సమర్పించడం అనేది ఆగమ శాస్త్రమందు చెప్పబడినటువంటి ప్రక్రియ. ఆ కుంభహారతి యందు కూడా దేవతలు ఉంటారు. ఆ దేవతలని ప్రార్థించి ఆ హారతిని స్వామివారికి త్రిభ్రమణ విధానంలో అర్చక స్వాములు ప్రధాన కైంకర్యపరులు రమణీయంగా కమనీయంగా ఆ స్వామివారికి నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఆ నీరాజనాన్ని మనందరం దర్శించి గోవింద అనేటువంటి కలియుగ తారక మంత్రాన్ని మనస్సులో ధ్యానిస్తూ ఉంటే ఆ పుణ్యఫలం మనకి అపారమైనటువంటి విశేషంతో మన యందు నిలిచి ఆ ఇలా స్వామివారిని ఎవరు సేవిస్తారో ఇటువంటి ఉత్సవ తరుణంలో స్వామివారిని మనోవాక్కాయ కర్మలు 3ంటిని ఆయన యందు నిమగ్నము చేసి ఎవరైతే స్వామి సేవలో తపిస్తారో వారు దీర్ఘాయుః శ్రీపుత్రధారా యశస్సంపదశ్చ యహలోకే చిరమను భూయ అంటాడు. ఈ లోకంలో శ్రీ ధనము, పుత్రులు, సంతానము, దారా, భార్యలు, భర్తలు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారట. తదుపరి శాశ్వతమైనటువంటి వైకుంఠలోకానికి ఆ స్వామి అనుగ్రహం చేతనే చేరుకుంటాముట. చక్కగా ఈవో గారి కైంకర్యాలు దగ్గరుండి పర్యవేక్షిస్తూ మనందరి తరపున భక్తకోటి క్షేమంగా ఉండాలని ఆయన స్వామివారి చెంత కైంకర్యాలని దగ్గర ఉండి పర్యవేక్షింపజేస్తూ ఉన్నారు. అటువంటి విశేష కార్యక్రమం శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో మొదటి రోజు కార్యక్రమంలో స్వామివారికి అష్టోత్తర శతకలశ స్నపన పూర్తి గావించి చందనాలంకృతంగా గావించి ఇప్పుడు సహస్రధారా పాత్ర చేత వేద మంత్రములు ధ్వనిస్తుండగా పురుష సూక్తాన్ని ఉచ్చరిస్తూ ఆ స్వామివారికి సహస్రధారా స్నపనం జరుపుతూ ఉన్నారు. చక్కగా ఆ శోభాయమానంగా రమణీయంగా కమనీయంగా అది ఆ సూక్త పఠనంతో ఆ సహస్రధార స్నపనని మనందరం కూడా 2 కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ స్వామివారి నామాన్ని జపిద్దాం, తరిద్దాం. ृदुर्भवदैरुणः पादोस्येह भवत् पुनः तदो विश्वं यक्रामत् साशनानशने अभि तस्मात् विराड जायत विराजो अधिपूरुषः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तो अस्य धीराज्यम् ग्रीष्मर्त्वशरद्धविः तत्तस्य धन्वरिहयः त्रिसप्तदमिधः कृताः देवाय यज्ञन्धन्वानाः अवधन् पुरुषं पशुं तै यज्ञं बर्हिः प्रोक्षन् पुरुषं जातमग्रतः येन देवाय जन्ता साध्यार्षयश्चये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतं वृषदाद्यम् अधोगस्तागुश्चक्रे वायव्याम् आरण्यान् ग्राम्याश्चये तस्मात् यज्ञात् सर्वहुतः रजस्सामानिजिज्ञिरे छन्दागोभिजिज्ञिरे तस्माद् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त केकेयो भयादतः गावो हयगिरे तस्माद् తిరుమలలో శ్రీవారికి నేత్రపర్వంగా జరిగిన జ్యేష్ఠాభిషేకాన్ని తిలకించిన మనందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.